राजा, राजा, नू हंतक दुवेना, नू चेसन दान की, नी मन्षिगा ने नंतो गर्व पड़ते नानो। निच्चा, वीडनी जागरत का चूसकू, वीडि चेते वीडि तातकु चालकरूवी पेटिस्तान। వాళ్ళను హత్య చేసినందుకు నాకు 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. కానీ 100 ఏళ్ళు నిండిన నా చెల్లెలి బ్రతుకును తిరిగి ఇవ్వగలరా? ఆ రంగరావును ఏమైనా చేయగలిగారా? నా చెల్లెల్ని చదివించానని పొంగిపోయాను. కానీ చదువుకున్న వాడి చేతిలోనే అది బలైపోతుందని ఊహించలేకపోయాను. ఐఎమ్ సారీ రాజా, ఆ రంగారావు గడి గురించి తెలుసుకోవడం కోసమే నీతో అలా మాట్లాడాను. ఆ రంగారావు అంతు తెలుస్తాను చూడు. అదంత సులభమైన పని కాదు ఇన్స్పెక్టర్. అందరి ఆస్తిని వాడు రాయించుకుని వాళ్ళ బ్రతుకులు వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆ పత్రాలు వాడి దగ్గర నుండి లాక్కోవాలి. ఆ తర్వాత వాడి అంతు చూడాలి. రాజా, నాకెన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే చట్టం ముందు ఆ రంగారావును దోషిగా నిలబెట్టి హంతకుడు నిరూపిస్తాను. అంతే. విద్య, బాబుకి ఇది నేర్పింది నువ్వేనా? అవును, నీ మీద ఆధారపడ్డ మనుషులు ఇంకా ఉన్నారని నీకు గుర్తు చేయడానికే నేర్పాను. అమ్మయ్య, మీకు తెలుసా? ఏంటి బాబు? అత్తమ్మ మీకోసం ఆకుచాట పిందలాక ఎదురు చూస్తుంది. వచ్చేసింది, 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 వచ్చేసింది. పర్మిషన్ వచ్చేసింది సార్. ఏమిటి కజ, ఈ రోజు మన పంతులు చాలా హుషారుగా ఉన్నాడు. వచ్చేసింది సార్, వచ్చేసింది. మనం సారా ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఆ మిగిలిన పనులన్నిటికి అప్లికేషన్స్ పెట్టి ఆ ఇంజనీర్కి ఫోన్ చేసి వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పు. మన కాంట్రాక్టర్స్ అందరినీ 2 రోజుల్లో నన్ను కలవమని చెప్పు. పనులన్నీ చకచకా జరిగిపోవాలి. జరిగిపోతాయి, జరిగిపోతాయి. కానీ మనం స్థలాన్ని చూపించకుండా తిమ్మిని బెమ్మిని చేసి ఆ పర్మిషన్ సంపాదించాం. అయితే మనం ఇంకా మాస్టర్ చేసి సంతకం చేయించుకోలేదు. ఇప్పుడు మనం చేసే పనిలో మాస్టర్ అడ్డుపడ్డాడు అనుకోండి, కథ మొదటికి వచ్చినట్టే. ఇప్పుడు ఆ మాస్టర్కి తోడు ఈ రాజాగాడు కూడా తోడయ్యాడు. ఆ మట్టిని చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టే ఆలోచన చెయ్యాలి. ఊరుకో, నా ముందు ఆ రాజాగాడు అంత నేను తలుచుకుంటే పిండి పిండి అయిపోతాను. ముందు ఆ మాస్టర్ గారి చేత సంతకం పెట్టించండి. ఎందుకయ్యా, ప్రతి మాట నువ్వు కష్టపడతావు, మమ్మల్ని కష్టపెడతావు. ఆ మట్టిని చిట్టుక్కని సంతకం పెట్టకూడదు. నిన్ను మూలక్కాడు పెట్టి కొట్ట. నా ప్రాణం పోయినా పెట్టను. సంతకం పెట్టు. నేను పెట్టను. ఏంట్రా ఈ మధ్యన బియ్యం రావటం లేదు? గంజి కూడా కరువు అయిపోయింది. మా ఇంట్లో అలాగందా, ఆడు పంపిస్తాడు కదా అని పని పాట అలా తిని కూర్చోడానికి అలవాటు పడ్డాం. అందుకే ఇలాగైంది.
అసలు రంగారావుతో దినదినంగా నవ్విపోయింది. ఏ క్షణం జరుగుతున్నానని భయంతో ఎంతకాలమే బతకడం. వాడికి భయపడుతూ బ్రతకడం కంటే ఎదిరించి చావడం మేలు. అవునండి, అందరికీ మేలు జరగడం కోసం నలుగురు నరికినే తప్పలేదు. ఏంటే, నువ్వేనా మాట్లాడేది? అవునండి, నా తాళి చాలా గట్టిది. మీరందరూ ఒకటయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జైలు నుంచి బయటికి రాగానే నా చెల్లెలు ప్రాణాలు తీసిన రంగారావుని ముక్కలు ముక్కలు చేయాలని బయటకు వచ్చాను. కానీ కన్ను మూసే ముందు నా చెల్లెలు కళ్ళల్లో కనిపించింది రంగారావు మీద పగ కాదు, మీ అందరి క్షేమం. మీరంతా సుఖంగా ఉంటేనే దాని ఆత్మ శాంతిస్తుంది. వాడిక్కడ సారా ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. అలా జరగాలంటే ఆ రంగారావు దగ్గర ఉన్న మన పత్రాలన్నీ తిరిగి తీసుకోవాలి. అది అంత సామాన్యమైన విషయమేం కాదు. మరి ఎలా దొరుకుతాయి? అవి ఎలా దొరుకుతాయో, ఎవరిని ఎలా పట్టాలో నేను చెబుతాను. నేను అడిగే ప్రశ్నలకు బదులు చెప్పు. ఆ రంగారావు మా వాళ్ల చేత సంతకాలు చేయించిన పత్రాలు ఎక్కడ దాచాడు? కొట్టానంటే నీ నోరు రెండు ముక్కలుగా తిరుగుతుంది. చెప్పు. చెప్తాను చెప్తాను. చెప్పు. ఆ ముఖ్యమైన పత్రాలన్నీ అతని బెడ్రూమ్ లో ఉన్న బీరువాలోనే ఉంటాయి. అతను బయటకు వెళ్ళేటప్పుడు ఆ గదికి తాళం వేసి వెళ్తాడు. ఆ గదికి వెళ్ళాలంటే వెళ్తురు రావడానికి గదిపైన సీలింగ్ వేసిన అర్థం ఒకటే మార్గం. అతను ఆ ఇనపెట్టి తాళాలు అదే గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెడతాడు. వాడు ప్రతిరోజు ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాడు? 8 గంటలపై ఆయన ఇంట్లో ఉండడు. ఎక్కడికి వెళ్తాడో మాకు తెలియదు. అరగరాజా, వాణ్ణి నాకు వదిలిపెట్టి